Hi friends, second phase, IIIT RGUKT cutoff marks, ఎంత ఉండొచ్చు అనేది ఒక అంచనా మనం చూద్దాం. ఈసారి ప్రైవేట్ స్కూల్స్ పరిస్థితి మరి లాస్ట్ టైం అయితే దాదాపుగా ప్రైవేట్ స్కూల్స్ వారికి అవకాశం లేదు. ఈ సెకండ్ ఫేజ్లో ప్రైవేట్ స్కూల్స్ వారికి కూడా అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ వారిని పక్కన పెట్టింది అనేటువంటిది ఏమీ లేదండి. అయితే ఈసారి 0.4 ఉండటం వలన ఫస్ట్ ఫేజ్లో గవర్నమెంట్ స్కూల్స్ వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈసారి వీరికి కూడా కొన్ని మార్క్స్ ఎక్కువ వచ్చి ఉంటాయి కదా, ఆ మార్క్స్ ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఒకసారి మనం ఈ యొక్క సెకండ్ ఫేజ్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారము మరి మీ ఫ్రెండ్స్కి అవసరం అనుకుంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు చేసేవే 10 లైక్లు ఒక వీడియోని ఇంకొక 10 మందికి పంపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి మనం ఒక 1000 సబ్స్క్రైబ్స్ 1000 లైక్స్ గెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ. క్లాసులోకి వెళ్దాం మనం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఈ యొక్క లాస్ట్ టైం కట్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కానీ వీటిని మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఓసీ ఏ రీజియన్స్ వారీగా కానీ గమనించినట్లయితే ఏయూ రీజియన్లో 584 ఇచ్చాడు. దాదాపుగా మరి ఈ ఇక్కడ అనేటువంటిది 582 అంతేనండి, 82-83 మధ్యలోనే ఉండొచ్చు. ఇంకా ఏదైనా కొంచెం గెస్ చేస్తే 581 పైన వచ్చిన వారికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అవకాశం కాదు కానీ 50% ఛాన్స్, 582 పైన వచ్చిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎస్వి రీజియన్ కానీ గమనించినట్లయితే చూడండి, ఎస్వి రీజియన్లో 578 కట్ ఆఫ్, ఈసారి 576 77 90% ఛాన్సెస్ ఉంటాయి. 575 వచ్చిన వరకు 30% అవకాశం ఉంటుంది. ఒక నాన్ లోకల్ ఇంకేం ఛాన్సెస్ ఉండవండి ఈసారి ఎవరికి కూడా, ఎందుకంటే 15% ఫిల్ అయిపోయాయి కాబట్టి అది గమనించగలరు. ఓకేనా, నెక్స్ట్ బీసీఈ కానీ మనం కానీ గమనించినట్లయితే బీసీ కానీ గమనించినట్లయితే ఇక్కడ చూడండి 580 వచ్చింది. ఈసారి ఇది దాదాపుగా 578 వచ్చితే 30% ఛాన్స్, 79 వచ్చిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బీసీబీ కానీ మహా అంటే 578 వరకు ఉండొచ్చు. బీసీసీ దాదాపుగా కొంచెం 564 వరకు ఉండొచ్చు అండి, 64 వరకు. 582 ఉంది బీసీడి, ఇది 580 వరకు ఉండొచ్చు. 581 వస్తే కన్ఫామ్ అండి, 580 వచ్చిన వాళ్ళకి 30% ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, ఇక రీజియన్స్ వారీగా ఏయు రీజియన్ పైన ఉన్నది, ఇది కిందది వచ్చేసి ఎస్వీ రీజియన్, 575 వరకు ఛాన్స్. మేబీ 576 వస్తే నమ్మకం పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా 578 అనేది 30%. ఇది కూడా అంతే, 575 30%, 576 99% పెట్టుకోవచ్చు. ఇక్కడ బీసీసీ అనేది 539 వరకు ఛాన్స్ పెట్టుకోవచ్చు అండి. ఓకే, 575 ఇక్కడ 573 పెట్టుకోవచ్చు మనం. ఇంకా ఇంకొక రీజియన్ కానీ గమనించినట్లయితే మనకు ఎస్వి రీజియన్ ఏయు రీజియన్ నాలుగు లోకల్ అనేది పెద్ద మార్పులే ఉండవండి. బీసీఈ కానీ గమనించినట్లయితే 574 వరకు ఛాన్సెస్ ఉంటుంది, 574 వరకు. ఓకేనా, ఎస్సీ వచ్చేసరికి 570 పైన అవకాశం ఉండొచ్చు, 72 వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుందండి. 71-70 వచ్చిన వాళ్ళకి 50% ఛాన్సెస్ ఉంటుంది. ఎస్టీ 555 వరకు అవకాశం పెట్టుకోవచ్చు, ఎస్వి రీజన్కి వచ్చేసరికి 544 కూడా పెట్టుకోవచ్చు అండి, 500
ఇక్కడ ఎస్విజీకి వచ్చేసరికి 565 వచ్చిన వాళ్ళకి 30% ఛాన్స్, 567 566 వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎస్సీ ఎస్టీకి. బీసీకి 574 వరకు ఛాన్స్ అవకాశం పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా వస్తుందని కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మరి ఈడబ్ల్యూఎస్, ఈడబ్ల్యూఎస్ కొంతమంది ఓపెన్లో పోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు 578 వరకు, 77 కూడా వచ్చిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అంటే 78, 578, 579 ఉంటే అవకాశం ఉంటుంది. ఈ ఎస్వి రీజియన్లో 574 వరకు కూడా హోప్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. 574 వరకు, 575, 76 వస్తే 90% అవకాశం ఉంటాయండి. ఇది మరి ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అంచనాలు. మరి మనం చెప్పింది ఖచ్చితంగా ఉండొచ్చు అని చెప్పలేం కానీ కొంచెం అటు ఇటుగా ఈ యొక్క అవకాశాలు ఉంటాయి. మార్క్స్ పెరిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకుని వాళ్ళకి ఈసారి కొంచెం అవకాశం కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సంప్రదాయ మరి మరో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంత ఒక సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.